హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఒక రియల్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసానండి మీ అందరికీ తెలుసు నేను చాలా రియల్ స్టోరీస్ కానివ్వండి మోటివేషన్ వీడియోస్ కానివ్వండి చాలా వీడియోస్ తీసాను ప్రతి ఒక్కటి చాలా బాగా ఆదరించారు సో ఈ వీడియోని కూడా మీ విలువైన సమయాన్ని కాస్త కేటాయించి ఒక టెన్ మినిట్స్ ఈ వీడియోని ఓర్పుతో ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి ప్రతి ఒక్కళ్ళు చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పే ఈ రియల్ స్టోరీ మీ ఇంట్లో మీ రిలేటివ్స్ మధ్యో మీకు తెలిసిన వాళ్ళ మధ్య జరుగుతూ ఉండొచ్చు బట్ ఇది బయటికి రాకపోవచ్చు అది ఆ ఒక్క బంధానికి కట్టుబడి కానివ్వండి వాళ్ళు పడే ఒక మెంటల్ టార్చర్ వల్ల కానివ్వండి వాళ్ళు చెప్పుకోవాలనుకున్న చెప్పుకోలేకపోవచ్చు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంట్లో ఉంటాయి మన ఆడవాళ్ళు ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అది మనకి చెప్పుకోలేరు అని ఒక మీకొక చిన్న థాట్ అయినా వస్తుందనే ఆలోచనతో ఈ ప్రాబ్లమ్కి ఎవరైతే గురయ్యారో వాళ్ళు ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఎవరికైనా మీరు పబ్లిక్ ద్వారా షేర్ చేయండి అని నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి దయచేసి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక వదిన మరిదికి సంబంధించిన వీడియో అనమాట ఇది నేను ఇక్కడ పేర్లు మెన్షన్ చేయట్లేదు ఒక సిటీ అమ్మాయిని ఒక విలేజ్ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేశారండి సో మ్యారేజ్ చేసినప్పుడు ఒక త్రీ ఇయర్స్ బాగానే మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేశారు భార్య భర్తలు హ్యాపీగా ఉన్నారు ఆ మధ్యలోనే ఒక పాప పుట్టింది వాళ్ళకి సో వాళ్ళు చాలా హ్యాపీగా ఆ పాపతో ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఇదే సందర్భంలో వాళ్ళ యొక్క మరిది వద్దుని మీద కన్నేసాడు సో చాలామంది నోటితో వినే మాట మనమేంటి వదినా అంటే తల్లితో సమానం అని చెప్పి ఎవరు కదిపినా అదే మాట చెప్తారు వదిన అంటే తల్లితో సమానం ఇంకేస్ తన ఏజ్ వదిన కంటే పెద్దది అయ్యి ఉండొచ్చు మరిది అందరూ కరెక్ట్ ఏజ్కే ఉండాలని లేదు కదా వదిన అంటే మరిది మీద పెద్దది అయి ఉండాలని ఏం లేదు వరుసకి అయినా వయసులో వదిన చిన్నది కూడా అయ్యి ఉండొచ్చు అలాగే ఇక్కడ కూడా జరిగింది వదిన మరిది కంటే చిన్నది కానీ కొన్ని సంఘటనల వల్ల తను తన మీద చూపించిన మరిదిని కూడా ఒక కొడుక్కులాగా చూసిన ఒక ప్రేమ అతనికి అదొక చెడు ప్రేమ అయ్యి ఉండొచ్చు దానివలన అతనికి వదిన మీద కన్ను అనేది ఏర్పడింది ఇది గ్రహించలేని వదిన తనకి ఒక కొడుకుతో సమానంగా నా ఉంది కదా ఇతను ఒక కొడుకులాగా తన పర్సనల్ విష్యోస్ అన్నీ షేర్ చేసుకుంటూ తన్ని మోటివేట్ చేసుకుంటూ హ్యాపీగా తనతో నా ఫ్యామిలీతో నేను అందరితో కలిసి హ్యాపీగా ఉన్నానని భ్రమపడుతూ వస్తుంది దాని తర్వాత క్రమం క్రమంగా డే బై డే గడిచే కొద్దీ తను కొన్ని కొన్ని చేస్త్రాలు తనకి కొంచెం ఇబ్బంది అనుమానం అనేది కలగడం స్టార్ట్ చేసింది సో కానీ తను బయటపడట్లేదు రీజన్ ఏంటంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో నా ఆలోచన తప్పుగా ఉందేమో సో నాకు అందుకే అలా అనిపిస్తుందేమో అంతే తప్ప ఇక్కడ ఏ తప్పు లేదేమో అనేసి తను తనను తనే ఇది చేసుకుంటూ వస్తుందనమాట కానీ అక్కడ క్రమంగా తన బుద్ధి అనేది చేంజ్ అవుతూ వస్తుంది మరిది బట్ ఆ విషయాన్ని భర్తకి చెప్పలేదు ఎటువంటి ప్రూఫ్ లేదు రీజన్ అన్నాదమ్ములు ఒక రక్త సంబంధం నేను బయట దాన్ని నా మాట వింటాడో వినడో ఒకవేళ వినకపోతే నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటాడేమో అని చిన్న భయం భర్త మీద ప్రేమ ఒక భయంగా ఏర్పడింది నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ విడిపోతే తిను నా నుంచి దూరం అవుతాడేమో వద్దు ఇక్కడ ఏం లేదు కదా ఏం పెద్దగా జరగట్లేదు కదా దీన్ని మనం ఎందుకు ఇది చేయాలి మనం నిదానంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదాం అనే ఒక చిన్న థాట్ అనేది తన మైండ్లో పెట్టుకుంది సో అదే తనకి పెద్ద ప్రాబ్లంగా మారింది త్రీ ఇయర్స్ కలిసి ఉన్న ఆమె సడన్గా మనం వేరే వెళ్ళిపోదామనే భర్తతో అత్త మామలతో షేర్ చేసుకోవడం భర్తకి కోపాన్ని క్రియేట్ చేసింది నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరంగా తీసుకెళ్ళిపోతున్నాం అందరు ఆడవాళ్ళలాగా సిటీ నుంచి వచ్చిన ఆడది విలేజ్లో కాపురం చేయదు అని నిరూపించావు అని ఒక నింద వేసే వరకు తెచ్చుకుంది అయినా తిను మనసులో ఏంటంటే నేను ఇక్కడ ఉంటే ఏదో తప్పు జరిగి విడిపోయే కంటే కోపంతో అయినా ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే తర్వాత అర్థం చేసుకుంటారు నేను తర్వాత నిదానంగా మార్చుకోగలను నేను దూరం ఉంటే ఇలా ఉండదు కదా అని తన మైండ్లో ఉన్న ఆలోచనని భర్త గ్రహించలేకపోయాడు అట్లా అని తను చెప్పుకోలేను పోయింది ఈలోపు అలాగే బయటికి వెళ్ళిపోదు బయట చీటికి మాటికి తనకి ఏ గొడవ వచ్చినా బయటకి అనే కాన్సెప్ట్ తను పెట్టుకుంది కాబట్టి దాన్ని పెద్ద పాయింట్అవుట్ చేసి ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద గొడవలతో తను బయటికి పంపించడం జరిగింది సో ఇదా తనైతే ఎలా అయితేనే బయటకైతే వచ్చింది వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా తన భర్తతో తను కొన్నాళ్ళు విభేదాలు వచ్చిన కొన్ని కొన్ని మాటలు ఎదుర్కొన్న ఎక్కడా నోరు మెదపకుండా తను ఓకే నేను బయటకు వచ్చాను కనుక తిననేది తన ఫ్యామిలీ నుంచి విడి తీశాననే కదా అయినా మనం ఏం విడిపోలేదు కదండి మనం కలిసే ఉంటాము మనం పండగలకి అట్లకి ఇట్లకి వెళ్తూ వస్తూ ఉందాము వాళ్ళు వచ్చినా అది కూడా ప్రేమ ఇంకా పెరిగిద్ది అని అంటే దాన్ని అర్థం చేసుకొని భర్త భార్య మీద కాస్త నెగిటివ్ ఒపీనియన్ అనేది పెట్టేసుకున్నాడు సో అది ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఒపీనియన్ ఒక్కొక్క టైంలో అయితే పడుతుంది అది కూడా భరిస్తూ కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చింది ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా గడుపుకుంటూ వచ్చింది తన భర్త కోసమే తను ఆలోచించింది ఒక్క నిమిషం తన గురించి తను ఆలోచించుకుంటే తన భర్తతో తనైతే అక్కడ ఉండదు ఓకేనా సో ఎందుకంటే ఇంత చిన్న భర్తతో ఒక అరుపు ఒక దెబ్బ తింటేనే ఈరోజు విడిపోతున్నారు భార్య భర్తలు తన ఫ్యామిలీ నుంచి తనకి ప్రాబ్లం ఉందంటే అది చెప్పి విడగొట్టాలంటే తనకి ఒక సెకండ్ పని భర్త నెక్స్ట్ సెకండ్ ఆలోచన అది తను ఉంటాడా ఉండడా అర్థం చేసుకుని ఉన్నవాడైతే ఉంటాడు లేకుంటే వెళ్ళిపోతాడు అనుకుంటే చిన్న ఆలోచన పెట్టుకుంటే తనకు ఒక్క సెకండ్ కానీ తనకి తనకు భర్త కావాలి తన పిల్లలతో తను భర్తతో హ్యాపీగా గడపాలి అని అక్కడ ఫిక్స్ అయింది కాబట్టి తనైతే దాన్ని లోపలే పెట్టుకుని మదనపడుతుంది ఇది ఎంతమందిలో ఎంతమంది ఉంటారు అట్లా చెప్పండి కొన్ని విషయాలు భర్తని భార్య అర్థం చేసుకోవడం కాదు భార్యని కూడా భర్త కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి అయితే ఇలా జరుగు బయటకు వచ్చేసారు టెన్ ఇయర్స్ బాగానే ఉన్నారు కానీ తన ఫ్యామిలీతో బాగానే వెళ్ళి వస్తున్నారు హ్యాపీగానే ఉంటున్నారు చక్కగా వాళ్ళు వస్తున్నారు నాలుగు రోజులు ఉంటున్నారు వీళ్ళు వెళ్తున్నారు రెండు రోజులు ఉంటున్నారు ఇలా క్రమంగా సాగుతూనే వచ్చింది కానీ ఏంటి అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక ఫోర్ మంత్స్ ఉండడం అయితే జరిగింది అది తన భర్త ఆరోగ్యం విషయంలో కానివ్వండి తను చేసుకోలేని పొజిషన్ తన ఆరోగ్యం వల్ల తను వర్క్ చేసుకోలేని పొజిషన్ వచ్చినప్పుడు వాళ్ళ మీద సపోర్ట్ అయ్యా అవ్వాల్సిన అవసరం వచ్చింది ఆ టైంలో తను అక్కడ సపోర్ట్ అవ్వడం కోసం ఫోర్ మంత్స్ తన అత్తవారింట్లో తను కలిసి ఉండడం జరిగింది సరే ఇన్ని సంవత్సరాలు అయింది కదా టెన్ ఇయర్స్ అయింది ఉంటే బాధేముంది ఎలాగో వెళ్తున్నాం టూ డేస్ ఉంటున్నాం వస్తున్నాం కదా అని చెప్పి తన ఆలోచన తన మరిది ఒక గుణం మంచిగా లేదని తనకి తెలుసు తను ఎప్పుడు వెళ్ళినా కూడా తన నుంచి దూరంగానే ఉంటుంది తను ఉంటే వెళ్ళకపోవడం తను ఉంటే తను రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటి అంటే ఇది తప్పు నీ చూపు నాకు నచ్చట్లేదు నీ ప్రవర్తన నాకు అంతకన్నా నచ్చట్లేదు కాస్త మారు నా నేను నీ అన్నకి చెప్పాలంటే ఒక్క నిమిషం నేను నీ ఒక్కడి గురించి ఇంత ఫ్యామిలీని నేను వదులుకోదలుచుకోలేదు అనేసి ఒక చిన్న థాట్ తన భయం ఏంటంటే అన్నదమ్ములు నమ్ముతారో నమ్మరో ఆధారం లేదు తల్లి తండ్రి ఎంతైనా కొడుకునే సపోర్ట్ చేస్తారు కానీ బయట నుంచి వచ్చిన కోడల్ని సపోర్ట్ చేస్తారో లేదో అని చిన్న భయం తన భయమే తను వెంటాడింది అనమాట సో ఇలా జరిగిన తర్వాత తను అక్కడికి ఆల్మోస్ట్ చాలా వరకు చాలా వరకు తను ఇది చేసుకుంటూ వచ్చింది దాని తర్వాత ఆ ఫోర్ మంత్స్ అనేది తను అక్కడ ఉండడం కూడా జరిగింది ఉన్న తర్వాత ఏం జరిగింది అంటే ఆ ఫోర్ మంత్స్లో తనని తను అసభ్యకరంగా ప్రవర్తించడం మరిది వదినతో అసభ్యంగా ప్రవ ప్రవర్తించడం జరిగింది తను దాన్ని తట్టుకునే వరకు తట్టుకునే తట్టుకోలేని స్టేజ్లో దాన్ని చంపలమ్మట కొట్టడం చెప్పుతో కొట్టడం కూడా జరిగింది అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కానీ ఒకవేళ కొంచెం అంత కొంచెం అన్న తన భర్తకి ఇష్టం మొదలు పెట్టింది ఇక్కడ ఉన్న బుద్ధి అవ్వట్లేదు తనేంటి నాతో ఇలా ప్రవా అంటే కొంచెం హద్దుమెతాడేంటి మాటల్లో అంత చను అవసరమా వదిన వదినలాగా గౌరవించాలి అట్లా అట్లా కొంచెం కొంచెంగా అసలు తన అభిప్రాయం ఎలా ఉంది తన తమ్ముడు మీద చెప్తే ఇనే పొజిషన్లో ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి కొంచెం కొంచెంగా చెప్పడం స్టార్ట్ చేసింది ఇప్పుడు దాకా మా తల్లిదండ్రులకి దూరం పెట్టావు ఇప్పుడు అన్నదమ్ముల్ని విడదీయడానికి చూస్తున్నావా నేను నిన్ను చేసుకుని చాలా పెద్ద తప్పు చేసా అనే టైప్లోకి తను వెళ్ళడం జరిగింది ఏమీ లేని హండ్రెడ్ వన్ పర్సెంట్ చెప్తేనే తను రియాక్షన్ అట్లా ఉంది తిను భయపడిపోయింది భయాన్ని కాస్త పెంచుకుంది అమ్మో నేను వన్ పర్సెంట్ చెప్తేనే ఎట్లా ఉంది పూర్తిగా చెప్తే నా భర్త్ ఇంకా నాతో ఉంటాడా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది సో తన భర్త తనకు కావాలి కాబట్టి ఇక ఇలా అనవసరం నేనే ఇంకా వీళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి తనకి తగిన గుణపాటని చెప్పాలి తన్ని నేనే డీల్ చేసుకోవాలి అని ఫిక్స్ అయింది బట్ తను తన వల్ల కావట్లేదు ఎందుకు అంటే తను నిద్రపోయిన సమయంలో తన్ని కొన్ని ఫొటోస్ తీయడం తనకిష్టం అంటే ఇష్టం లేకుండానే తన్ని దూరం పెడుతున్నాడు తను రియాక్ట్ అవుతుందని తెలిసి దూరం పెడుతున్నట్టే తనకు తెలియకుండానే తన పిక్స్ అనేది తీయడం ఇట్లాంటి కొన్ని పనులైతే తను చేయడం జరిగింది దీని దగ్గర తను అవమానిస్తున్నట్టు తను వేరేలా ప్రవర్తిస్తున్నట్టు ఎటువంటి ఆధారం లేదు ఎందుకంటే ఆధారం కోసం చూసేది ఎప్పుడు ఆధారాన్ని పెట్టుకున్న సంఘటన జరుగుద్దని ఏ ఆడదానికే తెలియదు కదా ఇప్పుడు తను వచ్చిన ప్రవర్తిస్తాడో అని తను వచ్చి ప్రవర్తించేదాకా మనకు తెలియనప్పుడు ముందే ఆధారాన్ని ఎలా సృష్టిస్తాము కాదు కదా ఎందుకంటే తను అంత కొడుకులాగా చూసింది అంత నమ్మింది అలా చేస్తాడని ఇంత కూడా తనకి ఆలోచనలో కూడా లేదు లేనిది ఎలా వస్తుంది చెప్పండి సో ఇట్లా జరిగింది ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే ఇంకా తను అక్కడితో ఇంకా ఫిక్స్ అయిపోయింది నేనే ఈ విషయాన్ని డీల్ చేయాలి అని బట్ డీల్ చేయలేకపోతుంది దాని తర్వాత తను మ్యా మరిదికి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిపోయింది త్రీ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అమ్మాయ తనకు పెళ్ళి అయిపోయింది దగ్గరుండి తినే చేసింది తన హస్బెండ్ తినో అందరూ కలిసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా మ్యారేజ్ చేశారు మూడు సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ మూడు సంవత్సరాల్లో తను మారుతాడులే తనకి పెళ్ళయింది కదా ఇంకా తిను మనకి అలా రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు దాకా అంటే చిన్న వయసు ఆ వయసు అట్లాంటిది అని తను ఎక్కడికక్కడ తన తప్పును కడుపుతో ఒక తల్లిలాగా కడుపులో పెట్టుకుంటూ ఉండొచ్చు వదిన తల్లితో సమానమని తను భావించినా భావించిపోయినా నేను తనకి తల్లితో సమానం అని ఆ వద్దిన భావించింది భావించి కడుపులో పెట్టుకుంటూ వచ్చింది కానీ తన క్రూరత్వం పెళ్ళైనా కూడా ఇంకా పెరిగింది ఎట్లా అంటే వద్దిన ఎట్లా ఉన్నా నచ్చట్లేదు వదిన సిటీలో ఉంది వదిన ఎట్లా ఉంటుంటే నచ్చట్లా ఇలా రెడీ అయితే నచ్చట్ల దాన్ని బ్లాక్మెయిల్ పిక్స్ చూపించి నువ్వు ఇట్లా ఉండొద్దు నువ్వు ఇలా ఉండొద్దు అనేసి ఆ ఫొటోస్ తీసిన విషయం కూడా తనకి తెలియకపోవడం తను ఆ అయితే ఇప్పటికీ పంపిస్తూ తను బ్లాక్మెయిల్ చేయడం భయపెట్టడం ఇట్లా జరుగుతుంది ఒక తను ఏం చేసిన తన స్నేహితురాలతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంది నన్ను ఇలా చేస్తున్నారు నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను ఎవరికైనా చెప్పుకోకపోతే నాకు నా గుండెల్లో భారం దిగట్లేదు అని తన స్నేహితురాకి షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది తన స్నేహితురాలు అదే సమయంలో ఏం చేసింది అంటే తను ఒక చిన్న సలహా అయితే ఇచ్చింది ఒక కేసు పెట్టే ఇలా జరుగు భర్తకే చెప్పలేని పబ్లిక్ కేసు వరకు స్టేషన్ వరకు వెళ్తుందా అండి వెళ్ళలేదు ఎందుకంటే తన దగ్గర అలా చేశాడు దానికి ఆధారం లేకుండా తను సేఫ్గానే చేస్తున్నాడు చేసేది తన్ని మానసిక టార్చర్ పెడుతున్నాడు అయితే ఏంటంటే నమ్మడానికి భర్త రెడీగా అయితే లేడు కాబట్టి తను ఏమి చేయలేకపోతుంది తన కుటుంబాన్ని తీసుకెళ్ళి పబ్లిక్లో పెడితే తను పబ్లిక్లో అల్లరైనట్టే అనే భయపడుతుంది కాబట్టి ఏం చేయలేకపోతుంది చాలామంది ఇళ్లల్లో మేము ఇప్పుడు ఎంత చెప్పినా తన ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదు తన వెనక నుంచి బ్లాక్మెయిల్స్ వస్తూనే ఉన్నాయి తను ఇప్పుడు భర్తకి చెప్పాలి అనుకుంటుంది ఏ సందర్భం చూసి చెప్పాలో తెలియట్లా భర్తకు చెప్పినా ఆ కాసేపు తను తీసుకుని సీరియస్ అయ్యి తమ్ముడితో ఫైట్ చేసి మళ్ళీ తను నాలుగు రోజులకి మామూలు అయిపోయే మనిషి నాకు వ్యాల్యూ తను చాలా తక్కువగా ఇస్తాడు వాళ్ళ పేరెంట్స్కి బ్రదర్స్కి ఇచ్చిన వాల్యూ నాకు ఇవ్వకపోవచ్చు తను వాళ్ళు వాళ్ళు ఒకటైపోయిన తర్వాత నా మీద నాకు విరక్తి వస్తుంది ఇంత చెప్పి ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నాయి నన్ను పక్కగా తోసేస్తే నేను చెప్పే వాల్యూ ఏముంది అక్కడ ఇంకా ఎక్కడుంది అని తను నేను అప్పుడు ఇంకా సగం ఇప్పటికీ సగం చనిపోయాను నాలో నేనే ఇలా చెప్పి తను అలా చేస్తే ఇంకా పూర్తిగా నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మెంటల్గా టార్చర్ ఇదవుతుంది సో తనకి ఇంకా నేను ఏ సలహా ఇవ్వాలి అనేది నాకు అర్థం కావటం లేదు మీరైతే ఏ సలహా ఇస్తారో తనకి తను ఏం చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు అనేది చెప్పండి నాకు ఈ కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మీరు ఈ వీడియో కింద కామెంట్స్ చేసి చెప్పండి తను ఇలా చేస్తే బెస్ట్ తను ఇలా చేయమనండి లేకపోతే ఇలా నిజంగానే ఉంటున్నారా మీకు తెలుసా మీరు ఎక్కడైనా చూసారా మీ ఏంటంటే ఈ వీడియో తీయడానికి తను తీయమంటానికి రీజన్ తను చెప్పలేకపోయినా ఈ ఒక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందచేయాలనుకోవడానికి రీజన్ ఉందండి ప్రతి ఇంట్లో అది మరిది తండ్రి అన్న అండ్ బావగారు ఎక్సెట్రా 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 ఇంట్లో మగవాళ్ళతో కానివ్వండి బయట వాళ్ళతో కానివ్వండి చాలామంది ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు ప్రతి ఒక్కరు ఇంత ఉంటే అంత చెప్పి నాకు భార్య నా కోడలు అల్లరి చేస్తారని ప్రతి ఒక్కరు అనుకుంటారు రాంగ్ అండి హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ అల్లరి చేసి బయట పెట్టేసి వీళ్ళని విడదీయ విడదీయాలి ఇలాంటి మనకెందుకు ఇలాంటి బంధాలతో మనకెందుకు మన బతుకు మనం బతుకుదాం అనుకునేది ఒక అరవై పర్సెంట్ ఉంటే ఎక్కడో నలభై పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు ఆ ఫ్యామిలీ గురించి ఎవరికి మాత్రం బాగా తెలుస్తుంది అంటే వాళ్ళు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్స్కే తెలుస్తుంది వాళ్ళు మంచి కుటుంబంలో కుటుంబంతో పెరిగిన వాళ్ళకే కుటుంబ వాల్యూస్ ఏంటి అనేది తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కుటుంబంతో హ్యాపీగా ఉన్నారో వాళ్ళ భర్త తన కుటుంబంతో తన అట్లానే హ్యాపీగా ఉండాలి నేను ఇంత కుటుంబాన్ని పోగొట్టుకోకూడదు నా కుటుంబం కావాలి నేను ఒంటరిగా బతకడం కాదు ఒంటరిగా బతికినా మనకి ఇది లేదు నాకు నలుగురు ఉండి నా చుట్టూతో నలుగురు ఉన్నదే నాకు కావాలి అని కోరుకునే ప్రతి ఆడమనిషి ఇలాంటి లోపలే దాచుకుంటుంది విడదీయాలని ట్రై చేయదు అనుకోవచ్చు తనకిష్టమైతేనే లోపల పెట్టుకుంటుందేమో అట్లా తను ఇష్టం లేకపోతే బయట పెట్టొచ్చు కదా అని తను బయట పెడితే పది నిమిషాలు అది మీ నుంచి తను విడిపోవడం అన్న అవ్వండాలి లేదా మిమ్మల్ని వాళ్ళ నుంచి విడదీయడం అన్న అవి ఉండాలి ఆ రెండు తను చేయడానికి ఇష్టపడట్లేదు అంటే తను ఫ్యామిలీని కోరుకుంటుంది బట్ తన భావాల్ని తన ఇష్టాలని కాస్త మీరు అర్థం చేసుకొని తనని మీరు తన చెప్పవసరం లేదు తన కళ్ళు అక్కడికి వెళ్తే ఎలా ప్రవర్తిస్తున్నాయి తన మనసు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఆ మనిషి ఇక్కడున్న మనిషి అక్కడ ఎట్లా ఉంటుంది తను ఎందుకు అలా ఉంటుంది అనేది ఒక భర్తగా ప్రతి కష్టంలో సుఖంలో సంతోషంలో మీతో కలిసి ఉంటానని మాటిచ్చిన ఒక భర్తగా భర్త సపోర్ట్గా తను బాధ్యతగా తీసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ భార్య చాలా ధైర్యంగా బతుకుతుంది ఎట్లాంటి ఎన్న ఎదుర్కొంటుంది ఎన్న ఫైట్ చేస్తుంది మీ వరకు తీసుకురాకుండా వాళ్ళకు వాళ్ళే ధైర్యంగా బతుకుతారు ఎక్కడైనా ఇలాంటి ఎదుర్కొన్నది ఫ్యామిలీలో కానివ్వండి బయట కానివ్వండి మీ వరకు తీసుకురాకుండా కూడా డీల్ చేసుకోగలుగుతుంది మీ వరకు తీసుకురావట్లేదంటే ఇష్టం ఉన్నట్టు కాదు తను మీ వరకు తీసుకొచ్చి దాన్ని ఇది చేసుకునే కంటే తనగా తను ఫైట్ చేయాలనుకుంటుంది సపోర్ట్ దొరకట్లేదు ఒకవేళ దొరికితే ఇంకెంత ఫైట్ చేస్తుంది దొరకకుండానే ఇన్ని సంవత్సరాలు మానసికంగా తను యుద్ధం చేస్తుంది కదా తెలిస్తే ఇంకెంత ఫైట్ చేస్తుంది మీరు సపోర్ట్ కరెక్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా అమ్మాయి ఏ అమ్మాయి అయినా వెనకాల నేనున్నా నన్ను ధైర్యం ఉంటే ఎక్కడ వరకన్నా వెళ్తుంది ఏదన్నా చేయగలుగుతుంది అది మీ నుంచి విడిపోకుండా ఉండడానికి మాత్రమే తను ప్రయత్నిస్తుందని కాస్త అర్థం చేసుకోండి ఈ వీడియో అయితే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఇంట్లో ఇలా మీ చుట్టుపక్కల ఇలాంటి ప్రాబ్లం లేకపోయినా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది షేర్ కూడా చేయండి ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నా ధైర్యంగా ఎదుర్కోండి మీ భర్తని ఆలోచించండి తప్పలేదు మీ కుటుంబాన్ని ఆలోచించండి తప్పులేదు మీ అంతటి మీరైనా ఫైట్ చేయండి వాళ్ళందరూ కలిసి ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళందరితో నేను అందరితో నేను హ్యాపీగా ఉండాలి నేను ఎవరిని విడతీయకూడదు అని మీలో నిజంగానే ఉంటే మీ అంతటి మీరు ఫైట్ చేసి గెలవండి ఖచ్చితంగా మీరు అందరితో కలిసే ఉంటారు మీరు ఫైట్ చేసినప్పుడు వాళ్ళకి మీలో ఉన్న బాధ భావం అన్నీ అర్థమవుతాయి మిమ్మల్ని అర్థం చేసుకోని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మీరు మీరు ఏదో చేసుకోవాలి నేను ఇంకేమైపోవాలి అని మదన పడద్దు దయచేసి ఒక్కసారి రివర్స్ అయ్యి చూడండి ఏ మగాడు మనల్ని చేయ కాదు కదా ఏది చేయలేడు ఇది ఖచ్చితంగా చెప్తాను మరిన్ని విడుస్తాం మళ్ళీ ముందుకు వస్తా కిప్ స్మెలింగ్ నైస్ డే వాయ్